మా అభిరామి యాత్ర అభిరామి అమృతకడేశ్వర్ తిరుక్కడయూరు అనే ప్రదేశం తమిళనాడులోది. శ్రీరంగం మిగతా టెంపుల్స్ కలిపి చేసినటువంటి యాత్ర ఇది. శ్రీరంగం టెంపుల్, శ్రీరంగం టెంపుల్ యొక్క గోపురం, శ్రీరంగం టెంపుల్ బయట నుంచే లోపల వ్యూ తీసాము. శ్రీరంగం చాలా ఫేమస్ టెంపుల్ అండి తమిళనాడులో. ఇక్కడ రంగనాథ స్వామి కొలువై ఉంటారు, రంగనాథ స్వామి రంగనాయకి కొలువై ఉంటారు. అలాగే చక్ర తల్వార్ అనేటువంటి ప్లేస్ ఉంది లోపల, చక్ర తల్వార్ దర్శనం ఉంది. అలాగే రామార్జ సమాధి కూడా ఉంది లోపల టెంపుల్ లోపల. ఇది శ్రీరంగం రంగనాథ స్వామి కోవిల్. శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ నుంచి జంబుకేశ్వరం అనే ప్లేస్ దగ్గరలోనే ఉంది. జంబుకేశ్వరం వచ్చేసి అఖిలాండేశ్వరి అమ్మన్ సమయ దాని దగ్గరలో టెంపుల్లో మనకి సమయాపురం మరి అమ్మన్ టెంపుల్ ఉంది. ఆరోగ్య ప్రదాయన్ అని పేరు అమ్మకి. సమయాపురం మరి అమ్మన్ టెంపుల్ ఇది. ఇక్కడ వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. సో లోపల వీడియో తీయలేదు మేము, ఇది బయట నుంచి తీసినటువంటి వీడియో. జంబుకేశ్వరాలయంలోనివి. జంబుకేశ్వరాలయం దాటిన తర్వాత మేము ఇక్కడ సమయాపురం మరియమ్మని టెంపుల్ మొత్తం అంతా బయట నుంచి తీసిన వీడియో ఇవన్నీ. టెంపుల్ యొక్క గాలి గోపురం, పెద్ద పెద్ద గాలి గోపురాలన్నీను అక్కడి నుంచి తిరువయ్యూరు పంచనందీశ్వరాలయం వెళ్ళాము. పంచనందీశ్వరాలయం అక్కడ ధర్మ సంవర్ధిని ఉంది. అదే ఊర్లో మనకి త్యాగరాజ జీవ సమాధి ఉంటుంది. కావేరి నది ఒడ్డున ఉంటుంది జీవ సమాధి. అక్కడే ఇదే జీవ సమాధి. అక్కడే పంచరత్న కీర్తనలు త్యాగరాయడు ఆరాధనోత్సవాల టైంలో అక్కడ పంచరత్న కీర్తనలు పాడతారు. ఈ ఒడ్డున కావేరి ఒడ్డున ఈ ప్రోగ్రాం అంతా జరుగుతుంది. ఈ ప్లేస్ తిరువయ్యూరు. అక్కడి నుంచి మేము తంజావూరు బృహదీశ్వరాలయం వెళ్ళాం. బృహదీశ్వర అంటే బృహత్ ఈశ్వరాలయం అంటే చాలా పెద్దదైన ఈశ్వరాలయం ఉందండి తంజావూరు. ఇది చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. పేరే చాలా పేరులోనే ఉంది బృహదీశ్వరాలయం అని. చాలా ఎత్తుగాను చాలా పెద్దగాను ఉంటుంది టెంపుల్. ఇది కూడా తంజావూరు తమిళనాడులోని టెంపుల్. బృహదీశ్వరాలయం దాటిన తర్వాత మనకి గవర్నమెంట్ ప్యాలెస్ అండ్ సరస్వతి టెంపుల్ అండ్ టవర్ దగ్గరలోనే ఉంటాయి, అవి చూడొచ్చు మనం. అక్కడ నుంచి స్వామి మలయప్పన్ టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, స్వామినాథన్ అని పేరు ఆయన పేరు అక్కడ. సో స్వామినాథన్ టెంపుల్కి వెళ్ళాము. ఇది పైన కూడా ఉంది టెంపుల్, మెట్లెక్కి పైకి వెళ్ళాలి. పైన పూజలు అవి జరుగుతున్నాయి ఆ రోజు. తర్వాత మేము కుంభకోణము, తర్వాత ఉప్పిలియప్పన్ టెంపుల్, తిరుమైచూరు లలితాంబికా టెంపుల్, తర్వాత తిరునల్లారు వెళ్ళాము. ఇది నెక్స్ట్ తిరునల్లారు నలుడు తర్వాత శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి ఇక్కడ. నలుడు ఆ నదిలో స్నానం చేశాక శని విడిచిపెట్టడం జరిగింది అని చెప్తారు. ఇది అభిరామి టెంపుల్ అండి, తిరుక్కడయూరు ఊరి పేరు. అభిరామి అమృతకడేశ్వర టెంపుల్. ఇక్కడ కాలసంహారమూర్తి, బాలాంబిక, బాలమార్కండేయ, చోరగణపతి ఇవి ప్రతిష్ఠితమై ఉంటాయి. ఇక్కడ షష్ఠీపూర్తి ఉత్సవాలు బాగా చేసుకుంటారు. షష్ఠీపూర్తికి ప్రత్యేకం ఈ టెంపుల్. షష్ఠబ్దికి అంటే 70వ బర్త్డే, 60th బర్త్డే, 100th బర్త్డేకి ఇలా యాగాలు చేస్తారు. హోమాంతర హోమం, మృత్యుంజయ హోమం ఇలా అన్ని హోమాలు ఇక్కడ చేస్తారు. ఇక్కడ బాగా ప్రసిద్ధి. ఇక్కడ నుంచి మేము చిదంబరం టెంపుల్ వెళ్ళాము. చిదంబరంలో మనకి నటరాజస్వామి మెయిన్, శివగామి అమ్మవారు నటరాజస్వామి అక్కడ. అలాగే అక్కడ తిల్లై గోవిందరాజస్వామి టెంపుల్ అని ఉంది లోపలే. తర్వాత లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆరాధిస్తారు. సోమస్కందమూర్తి, అన్నపూర్ణ విగ్రహాలు కూడా లోపల ప్రతిష్ఠించబడి ఉన్నాయి. వీటికి కూడా పూజలు చేస్తున్నారు అక్కడ. ఈ చిదంబరం టెంపుల్లో చిదంబర నటరాజస్వామికి, శివగామిదేవికి నృత్యపోటీ జరిగిందని. ఆ నృత్యపోటీలో చివరగా నటరాజస్వామి ఖాళీ బొటనవేలితో నుదుట తులకం దిద్దుకున్నారని, ఆ భంగిమతో అమ్మవారు ఓడిపోయినట్టుగా తను అంగీకరించారని చెప్తారు. ఇప్పటికి కూడా రాత్రిపూట అక్కడ చిదంబర నటరాజస్వామిని నాట్యం చేస్తారని. రాత్రిపూట ఎవరు గుడి తలుపులు తీవరు, అక్కడ వాళ్ళ నమ్మకం అది. సో ఇది నటరాజస్వామి ఆలయం. ఆలయ గోపురం పైన అవన్నీ మొత్తం అభిరామి యాత్రలో మేము ముందుగా శ్రీరంగం తర్వాత జంబుకేశ్వరం తర్వాత తిరుమయ్యూరు తర్వాత తంజావూరు తర్వాత స్వామిమలై టెంపుల్, తర్వాత కుంభకోణం తర్వాత ఉప్పిలియప్పన్ తర్వాత తిరుమైచూరు తర్వాత తిరునల్లారు తర్వాత అభిరామి తిరుక్కడయూరు ఊరి పేరు, అభిరామి అమృతకడేశ్వర అమ్మవారి పేరు. సో దీని తర్వాత చిదంబరం
ఈ అన్ని టెంపుల్స్ కవర్ చేసామండి. సో యాత్ర చాలా బాగా జరిగింది. సో ఇవి మొత్తం టెంపుల్స్ అన్నీ తమిళనాడులో చూడదగ్గ టెంపుల్స్, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి టెంపుల్స్. కాకపోతే మనకి వాళ్ళు కెమెరా ఎక్కడ అలౌ చేయరు, ఫోన్లు అలౌ చేయరు. చాలా ట్రెడిషనల్ వాల్యూస్ ఫాలో అవుతారు, ట్రెడిషనల్ డ్రెస్తో మాత్రమే ఎంటర్ అవ్వాలి లోపలికి. పూజా విధానాలు కూడా చాలా బాగుంటాయి, అన్ని సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి ఉత్సవాలన్నీ. ఇవన్నీ తప్పనిసరిగా చూడదగ్గ టెంపుల్స్. పల్లకి సేవలు, అన్ని సేవలు టైం టు టైము అన్ని సేవలు జరుగుతుంటాయి ఇక్కడ. ఆ సేవలన్నింటిలోనూ మనం కూడా కావాలంటే పాల్పంచుకోవచ్చు. టెంపుల్స్ మటుకు చాలా విశాలంగా చాలా పెద్దవిగా ఉంటాయి. టెంపుల్ మూసే టైంలో జరుగుతున్నటువంటి పల్లకి సేవ, ఆ పల్లకి సేవ టైంకి ఆ టెంపుల్లో ఉన్నాం. ఆ వీడియో అది ఇక్కడ పంచనందీశ్వర టెంపుల్లోని ఇంకొక రకమైన పల్లకి. ఇక్కడ రకరకాల పల్లకీలు చూసాం మేము ఇక్కడ. అందులో ఒక పల్లకి అది ఇలా 3-4 పల్లకీలు తీసుకెళ్లారు. ఇది రథం, పంచరత్న టెంపుల్. అదే రామానుజ స్వామి సమాధి ఉన్నటువంటి స్థలము. ఇక్కడ సజీవ సమాధి అయిన స్థలము. ఇక్కడే పంచరత్నాలు జరుగుతాయి ఆయన జాగరాయ ఉత్సవాల్లో. సజీవ సమాధి ఫోటో అది, సజీవ సమాధి జరిగినటువంటి టెంపుల్ పంచనందీశ్వర టెంపుల్. అది ఆ టెంపుల్ ఆవరణలోనే పంచరత్న కీర్తనలు అది కూడా మొత్తం టెంపుల్ చుట్టూతో ఆయన జాగరాయ స్వామి సంబంధించినటువంటి అన్ని రకాల ఫోటోలు, ఆయన సంబంధించిన రాములవారి ఏవైతే ఏ రాములవారైతే ఆయన పూజించారో అవి విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఆ చుట్టూతా కూడా ఆయన రాసినటువంటి కీర్తనలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ఇప్పటికి కూడాను జాగరాయ ఉత్సవాలు ఆరాధనోత్సవాలప్పుడు అందరూ పాట ఆయన విద్య ఆయన స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా వచ్చి అక్కడ కావేరి నది ఒడ్డున సంగీతోత్సవాలు జరుపుతారు. ఆవరణ దాని దగ్గరలో రథోత్సవం కోసం రెడీ చేయనటువంటి రథము. ఇది స్వామిమలై టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. బయట నుంచి తీసినటువంటి దూరం నుంచి తీసినటువంటి వ్యూ ఫోటో అండి. స్వామిమలై టెంపుల్ ఇది. ఇది తిరునల్లార్ టెంపుల్ అండి. తిరునల్లార్ టెంపుల్ తర్వాత మనము ఇందాక తిరుక్కడయూరు చూసాము. తిరుక్కడయూరు తర్వాత మనము తర్వాత వెళ్ళే స్థలం వచ్చేసి తిరునల్లార్. తిరునల్లార్ నుంచి తిరుక్కడయూరు వెళ్ళాము. తిరుక్కడయూరు తర్వాత చిదంబరం టెంపుల్ వెళ్ళాము. తర్వాత వైదీశ్వరాలయం అనేసి మనకి నాడీ జ్యోతిషాలయం ఒకటి ఉంది ఇక్కడ, సంగారక గ్రహానికి సంబంధించినటువంటి ఆ టెంపుల్ కూడా ఇందులో కవర్ చేసాము. ఇది తిరునల్లార్ టెంపుల్, శనీశ్వరాలయము, నలుడు సంబంధించిన టెంపుల్. నలుడు తర్వాత శివపార్వతులు ఉంటాయి. కోనేరు కూడా సమీపంలో ఉంటుంది. లోపల శనీశ్వర పూజలు జరుగుతుంటాయి ఇక్కడ. అభిరామి టెంపుల్ గోపురం వ్యూ. అభిరామి టెంపుల్ చివరిలో మనము తిరునల్లార్ తర్వాత మీ అన్ని టెంపుల్స్ అయ్యాక చివరిలో వైదీశ్వరాలయం అనే ఈ టెంపుల్ నాడీ జ్యోతిషాలయానికి ఫేమస్. సో ఈ చివరగా మనం నాడీ జ్యోతిషాలయం వైదీశ్వరాలయం అనే టెంపుల్ని కవర్ చేశాం. ఇది కూడా టెంపుల్ చాలా పెద్ద ఆవరణ, చాలా పెద్దగా ఉంది టెంపుల్. చివరగా మేము చూసినటువంటి టెంపుల్ ఈ యాత్రలో వైదీశ్వరాలయం. సో చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అది అన్ని తిరు తిరు శబ్దంతో అంటే తిరు అనేది వాళ్ళకి చాలా స్పిరిచువల్ వాల్యూ ఉన్నటువంటి పదం తిరు అనేది. సో ఈ మొత్తం యాత్రలో మన శ్రీరంగం, జంబుకేశ్వరాలయం, తర్వాత తిరునల్లారు, తిరుమేచూరు, తిరుకడయూరు, తిరునల్లార్, చిదంబరం, కుంభకోణం, తర్వాత వైదీశ్వరాలయం ఇవన్నీ కవర్ చేశాము. ఆర్డర్ అంతా ముందులో ఇవ్వబడింది. మేము వెళ్ళినటువంటి ఆర్డర్ అంతా ముందు కవర్ చేశాము. ఇది చిదంబరం టెంపుల్, బయట నుంచి తీసినటువంటి ఫోటో. మా ఈ యాత్రలో మాత్రం మేము కవర్ చేసినటువంటి టెంపుల్స్ శ్రీరంగం టెంపుల్, జంబుకేశ్వరం టెంపుల్, తిరుమయ్యూరు, తర్వాత తంజావూరు,
తంజావూరు తర్వాత స్వామిమలై టెంపుల్, కుంభకోణం, ఉప్పిలియప్పన్, తిరుమైచూరు, తిరునల్లారు, తిరుక్కడయూరు, తర్వాత చిదంబరం, చిదంబరత వైదీశ్వర ఆలయం అండి. ఈ మొత్తం కవర్ చేసుకొని రిటర్న్ ఫ్లైట్లో, దిస్ ఇస్ ఇది చెన్నై ఎయిర్పోర్ట్, ఇక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాం. అది మా యాత్రా విశేషాలు, తప్పకుండా చూడాలి. ఇప్పుడు దేశాలు మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.